హలో అదే అన్న, ఈ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్న ఒకటేనండి, ఆయన సంబంధించిన, ఆయన పేరు కమలాకర్ అన్న. నా పేరు సర్పంచ్ అని. అవును, దళితులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టిండి అన్న. ఆయనకు సంబంధించి నేను డీటెయిల్స్ ఇస్తా, కొంచెం హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయాలన్న ఆయన మీద. ఏమనిచ్చుకోండి బ్రదర్, ఒకటే మాటనండి. సరే, హలో, వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండొద్దు, ఒక్క దళితుని తెరువు వచ్చినా కూడా. చెప్పండి అన్న, మాట్లాడినా నువ్వు నువ్వు మా వల్ల గుద్ద వల్ల కొడతావా? చెప్పు తమ్ముడు అని చెప్పు. హలో చెప్పే అన్నా, చెప్పే అంటున్నా అన్నా. కాబట్టి భయ అంది, భయ అంటే బామర్ది గుర్తుపెట్టుకోండి. తిరుమల మలయ్య గారు ఒకటే అన్న, గౌరవం అన్న అంటే గౌరవం, తెలంగాణ వాటిలో గౌరవం. నువ్వు నువ్వు తాగిన ఆమె, నేను వయ్యా అన్నా. నేను ఇప్పుడు వయ్యాను వినబడుతుంది. తాగిన అన్నగారు, అన్నగారు ఒక మాట వినండి. చెప్పు. నేను నీతో ఎవరు చెప్పిర్రు, ఎవరిని మాట్లాడదాం. కానీ నేను పిలిచే టైంకు ఖచ్చితంగా పిలుస్తా. నీ దగ్గర ఉన్నటువంటి నీకు ఏదైతే ఆ రెడ్డి అని నీ ఫీలింగ్ ఉందో అది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆయన చూసుకుంటాడు కదా, ఏం మాట్లాడింది? మరి ఏం చూసుకుంటాను, దమ్ము నాకు నరబెట్లో వాళ్ళు నా దేవుళ్ళు, వాళ్ళు నా కోటేజ్ గెలిపించే వాళ్ళు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా చదువుకున్నాం. వినండి అన్నా, మీరేదో మాట్లాడితే కాదన్నా, మీరేదో మాట్లాడితే కాదు. రమ్మని చెప్పు, ఎవరన్నాతో వాళ్ళతో రమ్మను. సరే మనం కలుద్దాం తప్పకుండా. అన్న గారు ఒకటే అన్నా, మనం కలుద్దాం. నీ అన్న అన్న ఒకటే, నీ అన్న అన్న మీరు గౌరవమే. ఖచ్చితంగా కలుద్దాం రెడ్డి గారు, కలుద్దాం. మీకు భయపడం అన్న, మేము అదే అదే మేము ప్రజలతో గెలిచినాము. మా ప్రజలకు కాలు మొక్కుతారే పొద్దున లేచి పదాబంధాలు చేస్తాను. వివరన్నా నన్ను అడుగుతందుకు, రాత్రి కాగానే గుదవల కొడతా అంటూ. వరి పర్సన్ ఎవరు నువ్వు నన్ను అడుగుతందుకు? నేను 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 దళిత బిడ్డ అని మాట్లాడుతున్నా, బహుజన. నువ్వు దళిత బిడ్డ కావచ్చు, నా దేవుని కావచ్చు, నాకు అవసరం లేదు అన్న. సెకండ్ ఆప్షన్, నర్మట జనంలోకి వచ్చి నేను అడిగిన వాళ్ళు వచ్చిన పడకరా, నన్ను మాట్లాడతా. సరే ఓకే, మంచిది. మల్లన్న గారు ఎక్కువ మాట్లాడితే మేము ఊడుకోము. వినండి, హలో, మీకు వినము, మాకు అవసరం లేదు నీ గురించి. ముత్తిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు మేము ఊడుకోం కదా. అరే ముత్తిరెడ్డి నీకు దేవుడు కావచ్చు, నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ప్రజాస్వామ్య దేశమే నాకు, నేను అన్నా నాకు ప్రజాస్వామ్య దేశం, నాకు కూడా హక్కు ఉంది. ఎవరు ఎవరు అడగదన్నాడు? నీ లెక్కనే అన్న, దళితుల గుదవల కొడతానన్నా. ఎవడన్నాడు? నువ్వు అన్నవాట. ఎవరన్నారు? ఎవరు అన్న? ఒక మాటేనండి, చెప్పుడు మాటలు పెట్టి గడవ కాకండి. మీరు కూడా సరే, సరే నేను కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాక నీతో మాట్లాడతాను. హలో మల్లన్న, ఒకటే పెట్టుకోండి. ఏదో ఇలాండి, మీ గురించి నాకు అవసరం లేదు. నువ్వు సర్పంచ్ గెలవాలి, వార్డు మెంబర్ గెలవాలి, నువ్వు ఎవడన్నా నాకు చెప్తా. నువ్వు ఎవరన్నా? నువ్వు రెడ్డి అయినా. హలో, ఎక్కువ మాట్లాడకు. నువ్వు వార్డు మెంబర్ గెలవాలి, నువ్వేంది మాట్లాడే నా ముందు. నువ్వు విను, రెడ్డి అయినా. రెడ్డి అయినా కాదు, ఒక పౌరుని నేను, తెలంగాణ రాష్ట్రంలో ఒక పౌరుని. నీకు అది ఉంటే మలిసి పెట్టుకో, మా దగ్గర తమాషాలు చూపి. నువ్వు తమాషా తినవద్దు మల్లన్న, దండం పెట్టమని పెడతా. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఈ రోడ్డు మీద నాకు ఏం చేస్తారు రైతులు? ఇది ఒకటి గ్రహించాల ప్రభుత్వం అని చెప్తున్నా. అలాగే మన పసుపు గురించి, మద్దతు ధర విషయం, గత 2 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మన పసుపుకు. అర్థం చేసుకోండి,
కనీస మద్దతు ఎప్పుడంటే మనం పెట్టిన పెట్టుబడికి ఏ ఆశించకుండా వచ్చేదే కనీస మద్దతు. రండి అందరి బొమ్మలు రండి. గురించి కాలేది ఈ కనీస మద్దతు ధర. ఎప్పుడు స్వామినగర్ కమిటీ సిఫారసు అమలు చేసినప్పుడు 2004లో ఆ కమిటీ సిఫారసు ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసింది? మేము అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఈ రోడ్డు హలో, నేను తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను. నేను సమాజ్ చేస్తున్నావు ఆయనతో మాట్లాడినామంట నా గురించి చూస్తా. పేరు కమలాకర్ ఇదే కదా. సరే చెప్పు, నీ ముత్రేట్ చేయడానికి చెప్పు.